సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లను కూల్చివేశారంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు అభివృద్ధి పనులు అమలు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం చేయాలని మరి ఆర్డర్స్ పాస్ అయినాయి. ఈ రోజు మున్సిపల్ కమిషనర్ ఏకవచనంతో ఆయన చేసే ప్రతి పని నాకు వచ్చినాయా పోయినాయా అనే ఉద్దేశంతోనే చేస్తుండు. ఒక క్రమంలో రోడ్డు వెళ్ళడం కార్యక్రమంలో క్రమంలో ఏదన్నా ఒక క్వశ్చన్ నుంచి కానీ మొదలు నుంచి కానీ మొదలుపెట్టే మరి సాంప్రదాయం ఏదైనా ఉంది. అటువంటివన్నీ తిరస్కరించి భూస్వామ వ్యవస్థలో ఎవరైతే డబ్బులు ఉండే వాళ్ళ బిల్డింగ్లలో వదిలిపెట్టి అతి పేదవాడు అయినా నిదర్శనంగా వాళ్ళకి చెప్పకుండా కూలగొట్టడం మరి ఇది దారుణం, దుర్మార్గం. మరి ఈ చర్యలు అలా ఆ విధంగా కాకుండా ఈరోజు మీరు ప్రశ్నించగా నా ఇష్టం, నేను ఏదో చేసుకుంటా, మా కలెక్టర్ గారు అది గోలుపంటే అది గోలుతా, మాకు రోడ్ల గురించి సంబంధం లేదు, ఆయన ఏం చెప్తా అది చేస్తా అని చెప్పి మరి కలెక్టర్ గారు కూడా బదలాయన చేయడం జరుగుతుంది. దయచేసి మా జిల్లా కలెక్టర్ గారికి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విన్నపం చేసుకుంటున్నా, అయ్యా న్యాయం అనేది అందరికీ సమానత్వం ఉండాలి. పేదవాడికి ఒక న్యాయం, ఉన్నవాడికి ఒక న్యాయం కాదు. కూలగొట్టడం అనేది పేదవాడి గురించి మొదలుపెట్టద్దు. ఒక మొదలు అనేది కార్యక్రమం మొదలు పెట్టుకొని దాన్ని పూర్తి చేసి అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నా. అదేవిధంగా ఈ రోడ్లు వెళ్ళడం కార్యక్రమంలో చాలా లావాదేవీలు చాలా చేతులు మారినాయి. ఇది ఎప్పటినుంచో 50 అడుగులు, ఇరువైపుల 50 అడుగులు తీయాలని ఉంది. కొన్ని కొన్ని బిల్డింగులు ఉంటా 50 అడుగులు ఉంటాయి.